హలో ఎవ్రీబడీ, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో మనం ఎప్పటికప్పుడు సరికొత్త గెస్టులను కలుసుకుంటూ ఉన్నాము. వారి ద్వారా జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు, జీవితంలో ఏ రకంగా ఎదగాలి, అసలు జీవనశైలి ఏంటి, జీవితం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రతిరోజు మనం తెలుసుకుంటూనే ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు కూడా నేను విశిష్ట వ్యక్తితో మీ ముందున్నాను. అలాగే ముందుగా మంచి మాటతో మన కార్యక్రమాన్ని మొదలు పెడతాము. ఎస్, నేను పరిచయం చేయబోయే గెస్ట్ ఎవరో మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదండి. వారే నవ్వు నాలుగందాల చేటు అనే సామెతను టాటా చెప్పించేసి, నవ్వు 40 విధాల గ్రేటు అనిపించే విధంగా ప్రేక్షకుల్ని తన కామెడీ సినిమాలతో కడుపుబ్బా నవ్విస్తూ ప్రేక్షకుల ఆరోగ్యాన్ని ఆ రకంగా కాపాడుతూ ఇప్పటి వరకు 75 సినిమాలకు దర్శకత్వం వహించారు. వారు అసలు ఫస్ట్ చందమామతో వారి సినీ ప్రస్థానం ప్రారంభమైనప్పటికీ, నేను మా ఆవిడ అనే సినిమా ప్రేక్షకుల ముందుకి రావడం, అది సూపర్ హిట్గా నిలవడం, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా అలా 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 75 సినిమాల మైలురాయిని చేరుకున్నారు అంటే, వారి సినిమాల లిస్ట్ చదివితే ఈరోజంతా చదవచ్చండి. సంసారం, కన్నయ్య కిట్టయ్య, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, దాగుడు మూతల దాంపత్యం, యమధర్మరాజు, ఇద్దరు కిలాడీలు, జీవనజ్యోతి, మానసవీణ, శిక్ష, పెళ్ళానికి ప్రేమ లేక ప్రియురాలికి శుభలేక, డెబ్బవరికి చేదు, లేటెస్ట్గా ఎలుక మజాక, ఇలా ఇన్ని సినిమాలకు డైరెక్షన్ చేసినటువంటి రేలంగి నరసింహారావు గారు మనతో ఉన్నారు. అసలు వారి ప్రస్థానం ఎలా మొదలైంది, వారి జీవిత పయనం ఎలా సాగింది, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, ప్రేక్షకులకు ఎలాంటి సలహాలు అందించబోతున్నారు, ఇవన్నీ కూడా వారి మాటల్లో విందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అసలు మీ సినిమాల లిస్ట్ తీసుకుంటే అలా 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 ఈరోజంతా దాని గురించి మాట్లాడొచ్చేమో అనిపించింది నాకు. డైరెక్టర్గా 75 సినిమాలు అంటే మాటలు కాదు, అసలు ఎంతో పరిశ్రమ, ఎంతో నిబద్ధత, ఎంతో క్రమశిక్షణ, ఇవన్నీ అవన్నీ చాలా చాలా అవసరం. వీటన్నింటికంటే ముందు మీ జీవన ప్రస్థానం ఎక్కడ మొదలైంది? నేను యాక్చువల్గా మా నాన్నగారు డాక్టర్ అండి. ఆయన డాక్టర్ కొడుకుని డాక్టర్ అని చేయాలనుకుంటాడు. అది చాలా చాలా అనవాయితీ. అలాగే చేయాలనుకున్నారు, కానీ నాకు ఆ డాక్టర్కి వెళ్ళే అవకాశాలు రాలేదు. అవకాశాలు రాలేదు అంటే దానికి మెరిట్ మార్క్స్ రాలేదండి. ఓకే. రాకపోయేటప్పటికి నేను డిస్కంటిన్యూ అయ్యి ఎడ్యుకేషన్ మానేశాను. మా నాన్నగారు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి, సరే ఓకే, స్టేజ్ అనుభవం ఉంది కాబట్టి ఇతన్ని సినిమా ఫీల్డ్కి తీసుకెళ్దాం, కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేద్దామని, అప్పుడు చిత్ర పరిశ్రమకి మా ఊరు డాక్టర్ గారు ఉన్నారు,
డాక్టర్ కృష్ణాజీ గారు అన్నాడు. వాళ్ళ బంధువు ఎస్విఎస్ ఫిలిమ్స్ ఇక్కడ మిద్దె జగన్నాథరావు గారు అని చాలా సినిమాలు తీశారు, పెద్ద సంస్థ, ఆయన దగ్గర తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన ఎందుకండి సినిమా ఫీల్డు వద్దండి ఇది అని డిసప్పాయింట్ చేశాడు ఆయన. ఎన్నేళ్ల క్రితం అండి ఇది? ఇది 1971 అండి, 1971లో చేసిన తర్వాత అయినా కూడా ఇంకా వద్దు సినిమా ఎడ్యుకేషన్ అనుకుని నేను మండి పట్టుదలతో ఉండడంతో నాన్నగారికి అచ్చందరం లేక ఓకే అలాగేనండి మీరు కాదు కూడదంటే నేను కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేస్తాను ఎస్ఎస్ లాల్ గారి దగ్గర, ఈ సినిమా అయిపోనివ్వండి, అయిన తర్వాత జాయిన్ చేద్దాం అన్నారు. ఈ లోపలాగా చెన్నై వచ్చాం కదా అని చెప్పి నాకు గురువు అయినటువంటి దాసనారాయణరావు గారు, అప్పటికి గురువు గారు కాదు నాకు, వారిని పినిసెట్టి శ్రీరామూర్తి గారిని, కోళ్ళ సత్యం గారిని, వంగ అప్పారావు గారిని ఒక ఆర్టిస్టు, ఇలా వీళ్ళందరినీ మా నాన్నగారు శ్రేయాభిలాషులు వీళ్ళందరినీ కలిసాం. కలిసినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే ఎందుకంటే చదువుకున్నాడు కదా బాబు, రెండోదేమో నాటక అనుభవం ఉంది, సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేయండి అని చెప్పి అప్పుడు కేతాగారని పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ సంస్థకండి, ఆయన మా గురువుగారు దాసనారాయణ గారి సహకారంతో మహమ్మద్ బీన్ తుగ్లక్ అనే సినిమా 1971లో నేను బీవీ ప్రసాద్ గారు డైరెక్టర్ అండి. అప్పటికి మా గురువుగారు డైరెక్టర్ అవ్వలేదు, స్క్రిప్ట్స్ రాస్తున్నారు ఆయన, అక్కడ అప్రెంటిస్గా జాయిన్ అయ్యానండి. సో ఆ విధంగా నా ప్రస్థానం స్టార్ట్ అయింది. సినీ ప్రస్థానం ఓకే, ఒక జీవిగా మీ ప్రస్థానం ఎక్కడ జన్మించారు? ఏదండి ఒక మామూలు మనిషిగా జీవిగా మీ ప్రస్థానం అంటే ఎక్కడ జన్మించారు? నేను విద్యాభ్యాసం అన్నీ ఎక్కడ గడిచాయి? ఎక్కడ జన్మించారంటే పాలకొల్లు అండి. పాలకొల్లు ఎంతోమంది కళాకారులకి పుట్టినిల్లు. సినిమా పరిశ్రమ వరకు చూసుకుంటే పూర్వకాలం నల్లరామూర్తి గారు కమెడియన్, కోళ్ళ సత్యం గారు, టెక్నీషియన్స్లో చూసుకుంటే పినిసెట్టి శ్రీరామూర్తి గారు, అలాగే ఆర్టిస్టుల్లో మన చలం గారు, ఆంధ్ర దిలీప్ అనేవాళ్ళం మనం, గుర్తుందో లేదో చలం గారు, అలాగే దాసనారాయణరావు గారు మా గురువు గారు, ఇలాగ నంబర్ ఆఫ్ పర్సన్స్. ఇప్పుడు కోడి రామకృష్ణ, పినిసెట్టి రవిరాజ, పినిసెట్టి శ్రీరామూర్తి గారు అబ్బాయి, నేను, మీ అందరం వీ కేమ్ ఫ్రమ్ పాలకోల్. అంటే నేను చాలా లిమిటెడ్ పేర్లు చెప్పాను మీకు, కానీ చాలామంది ఉన్నామండి. ఇప్పటికీ కూడా స్టిల్ సినిమా ఫీల్డ్లో, నాటక రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, టీవీ రంగంలో కానీ పాలకొల్లుకు చెందిన ప్రముఖులు చాలా చాలామంది ఉన్నారండి. అటువంటి పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి అంటే పంచారామాలు అంటాను చూడండి, పంచారామాల్లో ఒకటి పాలకొల్లు. అటువంటి ఊరి నుంచి వచ్చిన నేనండి, అక్కడే చదువుకున్నాను. ఒక్క 1 ఇయర్ మాత్రం రాజమండ్రి కాలేజీలో చదివాను, 1 ఇయర్. మిగిలినంతా నా ఎడ్యుకేషన్ అట్ పాలకొల్లు. అక్కడ హై స్కూల్లో చదివాను, అక్కడి నుంచి కాలేజీకి వచ్చాను, కాలేజీలో డిస్కంటిన్యూ చేసి ఇక్కడికి వచ్చేసాను సినిమా పరిస్థితి. అది నా ప్రస్థానం అండి యాక్చువల్గా. ఓకే, సో ఎట్టకేలకు చెన్నై చేరుకున్నారు, చెన్నైలో మహమ్మద్ బీన్ తుగ్లక్ సినిమాకు అప్రెంటిస్గా జాయిన్ అయిపోయారు. ఆ తర్వాత ఎలా నడిచిందండి? అది అయిపోయిన తర్వాత, ఆ సినిమా అయిన తర్వాత, ఆ సినిమా 3 నెలలు అయిపోయిందండి అప్రెంటిస్ నా సినిమాకి. సో పోస్ట్ ప్రొడక్షన్లో నాకు ఇన్వాల్వ్మెంట్ ఉండదండి అప్రెంటిస్కి. అసలు అప్రెంటిస్ అంటే ఏంటండి? అప్రెంటిస్ అంటే ఏంటంటే మనకు అవకాశం ఇస్తారు నేర్చుకోవడానికి ప్రొడ్యూసర్ రికమెండేషన్ మీద. ఓకే ఓకే. నాట్ ఈవెన్ దే ఓంట్ సప్లై, ఈ ట్రాన్స్పోర్ట్ కూడా మనకు పంపించరు వాళ్ళని. ఆ భోజన సదుపాయాలు, టిఫిన్లా అన్నీ ఇస్తారు మనకి. వర్క్ నేర్చుకోవడం కోసం అప్రెంటిషిప్గా రికమెండేషన్ మీద జాయిన్ చేసుకుంటారు. జీత భత్యాలు ఏమో ఉండవండి యాస్టీస్. సెట్లో మనం ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి, ఎవరెవరి డ్యూటీస్ ఏంటి, అసలు అసోసియేట్ అంటే ఏంటి, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఏంటి, కో డైరెక్టర్ అంటే ఏంటి, వాడు చేసే డ్యూటీస్ ఏంటి, అలాగే కాస్ట్యూమర్, మేకప్, అలాగే జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్, లేదా ఇంకొకళ్ళు ప్రొడక్షన్ మేనేజర్, వీళ్ళు చేసే డ్యూటీస్ ఏంటో మనం అబ్జర్వ్ చేయడమే కేవలం. హౌ టు ప్లాన్ ది పిక్చర్, షెడ్యూల్స్ ఇవి తెలుసుకోవడమే అప్రెంటిస్ అంటే. ఓకే, సో కొంత వర్క్ తెలిసిన తర్వాత ప్రమోట్ చేస్తారు అసిస్టెంట్ డైరెక్టర్గా. ఓకే, సో ఆ పిక్చర్ కేవలం నేను అప్రెంటిస్గానే పనిచేశాను. చేతులు కట్టుకుని నేను అలాగ సినిమా ఫీల్డ్ అలా అబ్జర్వ్ చేయడం ఎలాగంతే ఏం జరుగుతుంది ఏంటని, అసలు సినిమా పరిశ్రమ గురించి ఏం తెలియదండి నాకు.
నేను సినిమా పరిశ్రమకు సడన్గా వచ్చేసాను కానీ ఆ భగవంతుడు అలా టర్న్ చేశాడు నా లైఫ్ని. వచ్చాను కానీ ఎంత అమాయకంగా సినిమా పరిశ్రమకు వచ్చానంటే, నేను పరిశ్రమకు వచ్చినప్పుడు మా నాన్నగారు నాకు ఇన్ని లెటర్లు 2 అడ్రస్ రాసి కార్డులు, ప్రతిరోజు నువ్వు నేను క్షేమం నేను క్షేమం అని ఒక ఉత్తరం వేయరా చాలు, ఎందుకంటే అన్ని సంవత్సరాల్లో 20 సంవత్సరాల అనుబంధంలో ఎప్పుడు వదిలిపెట్టి నేను నాన్నగారిని కానీ అమ్మని కానీ లేను. అందుకని వాళ్ళ భయం వాళ్ళకి ఇన్ని కార్డులు ఇచ్చారండి. అయితే నాకు కొత్త పొద్దున్న తెల్లారితో 5:30 వెళ్ళిపోతున్నాం షూటింగ్కి, త్రోఅవుట్ నిలబడే ఉండాలి సెట్లో, కూర్చోడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ సీనియర్ అప్రెంటిస్ని, వర్క్ నేర్చుకునేవాడిని, కూర్చుంటే ఏమనుకుంటారో ఎవరైనాను అని అలా నిలబడి ఉండేవాడిని. కాళ్ళు లాగేసాయి, ఇంటికి వచ్చేటప్పటికి కాళ్ళు లాగేసి పడుకునేవాడిని. ఇంకా లెటర్ రాయడం కుదరలేదండి. మా నాన్నగారు ఉత్తరం రాస్తానే ఉన్నారండి, ఇన్ని ఉత్తరాలు చేరిని మా నాన్నగారు రాసినాయి. ఎలాగైనా సరే వీళ్ళ రాత్రి కూర్చుని ఉత్తరం రాయాలని నాన్న నేను క్షేమంగానే ఉన్నాను. రోజు షూటింగ్కి 5 o'clock వెళుతున్నాను, నైట్ వస్తున్నాను, టైర్డ్ అయిపోతున్నాను, దానివల్ల రాయలేకపోతున్నాను, అమ్మేలా ఉంది ఏంటి ఇలాగ ఏదో అంశాలు రాసి దీన్ని ఎక్కడ పోస్ట్ చేయాలి చెన్నైలో, మరి నాకు ఎక్కడో పోస్ట్ ఆఫీసులు నాకు తెలీదు. ఆలోచించాను, ఓహో మనం షూటింగ్ జరిగే వేణ స్టూడియో దగ్గర ఓ పోస్ట్ డబ్బా ఉంది, దాంట్లో వేద్దాం, పొద్దున్నే జేబులో పెట్టుకుని అని చెప్పి బస్సులో బయలుదేరి వేణ స్టూడియోకి వెళ్ళి అది తీసి ఆ వేణ స్టూడియో బయట ఉన్నటువంటి డబ్బాలో వేసి వెళ్ళి టిఫిన్ చేసి సెట్లోకి వెళ్ళిపోయాను. షూటింగ్ జరుగుతుందండి, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. 1 గంట తర్వాత ఫ్రమ్ అడ్రస్ కూడా రాస్తాం కదా దాంట్లో, 1 గంట తర్వాత ఫ్లోర్ ఇన్ఛార్జ్ వచ్చాడండి. వచ్చి ఏమండి ఇక్కడ ఎవరో ర్యాలింగ్ నరసింహరావు అని అడిగాడండి. అంటే అసోసియేట్ డైరెక్టర్ చెప్పాడు, ఈయనండి ర్యాలింగ్ నరసింహరావు. ఏమండి, ఆయన ఉత్తరం వచ్చిందండి. అమ్మా ఎంత పవర్ఫుల్లా పోస్ట్ అబ్బా, ఇలా ఉత్తరం వేసినా లేదు గంటలో రిప్లై వచ్చింది నాకు ఇది అనుకున్నాను. అనుకునేటప్పటికి చూస్తే నా ఉత్తరం నాకే వచ్చింది. అసోసియేట్ని అడిగాను ఏంటండి ఇది నా ఉత్తరం నాకే వచ్చింది, డబ్బా నాకు తెలీదు, షూటింగ్ కోసం వేసినటువంటి పోస్ట్ డబ్బా అది, అదొక స్ట్రీట్ సెట్టు. అంటే అంత అవగాహన లేనటువంటి స్టేజ్లో నేను సినిమా పరిశ్రమలో ఎంటర్ అయ్యానండి. సూపర్ అండి, నిజంగా అసలు వాటన్నింటినీ తట్టుకుని ఈరోజు మా ముందు ఇలా నిలబడగలిగారంటే దీని వెనుక ఉన్నటువంటి శ్రమ వీటన్నింటి గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ తర్వాత ఎలా సాగింది మీ పయనం? అది అయిన తర్వాత ఖాళీ అయిపోయారండి. మళ్ళీ మా గురుగారు ఇంకా డైరెక్టర్ అవ్వలేదు. ఈ ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ ఒక ప్లేస్ పెట్టారు చెన్నైలో, పాండి బజార్ అని ఉంటారు దాన్ని, ఆ చెట్ల కింద తిరగడమే మేము, ఆ పిట్టల చేత ఎట్లా వేయించుకుంటూ మధ్య నుంచి అందరం చేరి కబుర్లు చెప్పుకోవడం, అక్కడ న్యూస్ వీడు ఇక్కడ న్యూస్ వాడు అన్నీ చెప్పుకోవడం మేమండి, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, ఈ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అని. నాకు మహమ్మద్ బీన్ తొగలక్లో చేసినటువంటి స్టాఫ్ పరిచయం వల్ల అక్కడ ఒక కాస్ట్ అసిస్టెంట్, ఏమండి నరసింహారావు గారు ఏం చేస్తున్నారు అన్నాడు. ఏం చేస్తాం ఖాళీగా ఉన్నానండి, ఆ సినిమా అయిపోయింది, నెక్స్ట్ సినిమా లేదు, మా గురువుగారు డైరెక్టర్ అవ్వలేదు ఇంకాను, రోజు సాయంత్రం పూట గురుగారి ఇంటికి వెళ్ళి కూర్చుంటున్నాం అని చెప్పానండి. అయితే రండి ఇలాగని చెప్పి ఆఫీస్ తీసుకెళ్ళాడు ఒక ఆఫీస్కి, అది ఎంఎస్ రెడ్డి గారి ఆఫీస్ అండి, మల్లెమాల ఎంఎస్ రెడ్డి గారి ఆఫీసు, డాక్టర్ నాయర్ రోడ్లో ఉందండి. వెళ్ళాను, వెళ్ళి అక్కడ అసోసియేట్ అంజిబాబు అని ఉన్నాడు సార్, లాగా మన పాలకొల్లు అండి కుర్రోడు, డాక్టర్ గారు అబ్బాయి అండి మంచి కుర్రోడు, మహమ్మద్ బీన్ తుగ్గులకి అప్రెంటిస్గా పనిచేశాడు, మీరు ఏదన్నా రెడ్డి గారితో చెప్తే మన కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టండి అని. సో అంజిబాబు అనే వ్యక్తి రెడ్డి గారితో చెప్పి నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా, అప్రెంటిస్గా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టాను. ఏమయ్యా నువ్వు ఎన్ని సినిమాలు చేసావని అడిగాడండి. ఏం చెప్పాలో అర్థం కాలేదు, నిజం చెప్పేశాను. ఒక్క సినిమా చేశాను సార్ అప్రెంటిస్గా. ఒక్క సినిమా అప్రెంటిస్గా చేసావా? పక్కన అంజిబాబు గారు ఉండి, లేదండి వర్క్ అంతా నేను చూసుకుంటాను పర్లేదు సార్. అప్పట్లో ఒక అసోసియేట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అంతేనండి, సినిమాకు ఒక అప్రెంటిస్, అంతకంటే ఎక్కువ పెట్టుకునేవారు కాదు, ముగ్గురే ముగ్గురండి. ఎందుకంటే అప్పుడు బడ్జెట్ గొడవ గందరగోళం ఈ సిస్టమ్. ఇప్పుడేంటి ఆ 3 పక్కన 0 వచ్చిందండి, 30 మంది ఇప్పుడు పెద్ద సినిమాలకి 30 మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటున్నారండి, ఎవరు ఎందుకు ఏం పని చేస్తారో తెలియదండి, అక్కడే డబ్బు బుల్ వేస్ట్ అవుతుంది.
సరే ఎంఎస్ రెడ్డి గారు నన్ను అవునయ్యా నేను జీతం ఏమన్నాయ్యా నీకు, నేను నువ్వు పనిచేస్తానంటే చేయను సార్, నాకు జీతం అవసరం లేదండి, నాన్నగారు డబ్బు పంపిస్తాను 125 రూపాయలు సరిపోద్ది సార్ నాకు, నాకు అవకాశం ఇస్తే చాలు సార్ అన్నాను. జాయిన్ అయ్యాను, నెల అయ్యింది. నెల అయిన తర్వాత పిలిచాడు కాలింగ్ బెల్ కొట్టి, ఆయన దగ్గర గొప్ప సిస్టమ్ ఉందండి ఎంఎస్ రెడ్డి గారి దగ్గర, 30వ తారీఖు నెల లేదు 31 అనుకుంటే 30వ తారీఖు బ్యాంక్ నుంచి కొత్త నోట్లు తీసుకొచ్చి అందరికీ శాలరీస్ కవర్లో పెట్టిస్తాడండి. కొత్త నోట్లు బ్యాంక్ వెళ్తాడు ముందు రోజు తీసుకొస్తాడు, ఇస్తాడే అందరికీ ఇచ్చాడు. ఆఖరి నన్ను పిలిచి కవర్లో ఏమయ్యా 50 రూపాయలు ఇస్తున్నాను, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి నీకు, 50 రూపాయలు తీసుకో అన్నాడు. సో సినిమా పరిశ్రమలో నా జీతం స్టార్ట్ అయింది 50 రూపాయలు అండి ఎంఎస్ రెడ్డి గారి చేతుల మీద. సార్ మరిన్ని విషయాలు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. అలాగే బ్రేక్ఫాస్ట్ షోలో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్. రేలంగి నరసింహారావు గారు, అసలు అప్రెంటిస్ అప్పటి నుంచినే మీ పేరు రేలంగి నరసింహారావు గారా, లేకపోతే ఒరిజినల్గా ఇంట్లో పెట్టిన పేరు వేరే? ఒరిజినల్గా పెట్టింది ఇదే పేరండి, రేలంగి నరసింహారావు. అదే పేరు అలా కంటిన్యూ చేశానండి. ఓకే. సో ఎంఎస్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫస్ట్ పేమెంట్ 50 రూపీస్ అందుకున్నారు? అందుకున్నానండి. అందుకుని అక్కడి నుంచి ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆ సినిమాలో కొంత వర్క్ నేర్చుకున్నానండి, నేర్చుకున్నాను. కేఎస్ఆర్ దాస్ గారు దాని డైరెక్టర్ అండి, యాక్షన్ డైరెక్టరు. మునగాళ్ళకు మోసగాళ్ళకు మోసగాడు అనే సినిమా తీసినటువంటి డైరెక్టర్. చాలా సినిమా అంటే ఎన్నో సినిమాలు తీసినా మోసగాళ్ళకు మోసగాడు మన అంతర్జాతీయ స్టాండర్డ్లో తీసాడండి ఆయన. ఆయన అంటే మెకనస్ గోల్డ్ లాంటి సినిమాలకి తీశాడు ఆయన. ఆ డైరెక్టర్ దగ్గర పనిచేసి వచ్చానండి. తర్వాత గురుగారు డైరెక్టర్ అయిపోయారు దాసర్ గారు. సో గురుగారు మా గురుగారు డైరెక్టర్ అవ్వలేదు తర్వాత అయ్యారంటున్నారు, ముందు నుంచి పరిచయం ఉందా? ముందు నుంచి, ఎందుకంటే పాలకొల్లు కదండి ఆయన, మా నాన్నగారికి పరిచయం యాస్టీస్. నేను స్కూల్లో, నేను కోడరామకృష్ణ నా కొలీగ్ మేమిద్దరం స్కూల్లో చదువుకునేటప్పుడు మా స్కూల్ పీపుల్ లీడర్ ఆయనండి, స్కూల్ పీపుల్ లీడర్ దాసనారాయణరావు. అయితే ఆయన ఆ రోజు దాసనారాయణరావు గారు సినిమా ఫీల్డ్కి వస్తాడు, ఇంత డైరెక్టర్ అవుతాడు మాకు తెలియదు, మా లీడరు ఆయన అంతేనండి. సో 71 నుంచి నేను వేరే డైరెక్టర్ల దగ్గర పనిచేస్తున్నా కూడా సాయంత్రం అయ్యేటప్పటికి ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం మేమండి, ఆయన బాల్కనీలో కూర్చునేవాళ్ళం. ఆయన ఆ సినిమాకి రాసిన డైలాగులు అన్నీ మమ్మల్ని వినిపించేవారు. సో ఆ రోజు నుంచే మేము గురువుగారుగా భావించాము ఆయన్ని. దాని తర్వాత నేను ఐ షిఫ్టెడ్ టు గురువుగారు 1972. ఆయన సినిమా సూపర్ హిట్ అయిపోయింది తాతమ్మనోడు 73లో. ఇంకక్కడి నుంచి నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఆయన దగ్గరే మొత్తం మిగిలిన సినిమాలంతా కూడా నేను పనిచేశానండి ఆయన దగ్గర టోటల్గా. సోలోగా మీ డైరెక్టర్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను సోలోగా 1980 అండి. ఓకే. 1980లో అది కూడా విత్ ది హెల్ప్ ఆఫ్, హెల్ప్ అంటామా లేకపోతే ప్రోత్సాహం అంటామా, దాసనారాయణరావు గారు గురుగారు. సర్కస్ రాముడు అనే సినిమా చేస్తున్నాను నేనండి కో డైరెక్టర్గా. చేస్తూ ఉండగా ఆ సినిమాలో ఆయన అనౌన్స్ చేశారు గురుగారు, నా బ్యానర్లో రేలంగి నరసింహారావు డైరెక్ట్ చేయబోతున్నాడు సినిమా అని. ఇది ఎక్కడ జరిగిందండి? బెంగళూరు ప్యాలెస్లో షూటింగ్ చేస్తున్నాం. చేస్తూ ఉండగా అక్కడ అనౌన్స్ చేశాడు గురువుగారు. అనౌన్స్ చేసిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో వచ్చింది, షూటింగ్ వచ్చాం అందరం. షూటింగ్ వచ్చిన తర్వాత రామారావు గారి మీద షాట్ పెట్టారు గురువుగారు, గురువుగారు క్లాపిన్ అన్నారు,
అనేప్పుడు నేను క్లాప్ పట్టుకుని అసిస్టెంట్ డైరెక్టర్ క్లాప్ పట్టుకుని వెళ్ళబోయాడు. నేను దానికి వన్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్ నేను వెళ్ళబోయేదానికి వన్ మినిట్ నారాయణరావు గారు రేలంగ్ నరసిపోరావు ఎక్కడ ఎట్రమ్మనండి అన్నాడు. ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు వచ్చాను నేను. సార్ నమస్తే సార్, ఏంటి సార్ అన్న. నేను వణికిపోయాను. ఆయన అలా అడిగేటప్పటికీ ఏదో తప్పు చేశాను, దాన్ని తిట్టడం కోసం పిలుస్తున్నాడు ఆయన అనుకుని వెళ్ళాను. కంగ్రాట్స్ నరసింహారావు గారు, మీ గురువు గారు మీకు దర్శకత్వం అనౌన్స్ చేశాడు. ఈ ప్రపంచంలో ఈ వరల్డ్లో గురువుకి శిష్యుడు, శిష్యుడికి గురువు పంగనామాలు పెట్టే రోజుల్లో మీ గురువు నీకు డైరెక్షన్, మీకు డైరెక్షన్ అనౌన్స్ చేసేటంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్. ఆయన రుణం మీరు తీర్చుకోండి, ఆయన పేరు నిలబెట్టండి, మీ సినిమాకి వచ్చి నేను కొబ్బరికాయ కొడతాను, ఫస్ట్ కొబ్బరికాయ అన్నాడండి. వచ్చాడు ఆయన, రామారావు గారు వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు, వెళ్ళారు. ఆ సినిమానైనా నేను మా ఆవిడ చందమామ అండి. అది చందమామ, చందమామ. అది పరిస్థితుల వల్ల అది ఏం జరిగిందంటే అమావాస్య రోజులు వచ్చి ఆగిపోయిందండి, సినిమా రెడీ అయిపోయి మేము ఎంత ఎదుకున్నా కనపడలేదు. అది కొంచెం సీరియస్ సెంటిమెంటల్ ఫిలిం అండి చందమామ. మాదిరెడ్డి సులోచన గారు రాసినటువంటి సంధ్య నావెల్, నావెల్ అండి. దానికి స్క్రీన్ ప్లే దాసనారాయణ గారు రాశారు, మా గురువు గారు. స్టోరీ సారీ డైలాగ్స్ వచ్చి మా గురువు గారు రాశారు, స్క్రీన్ ప్లే వచ్చి మా గురువు గారు, గురువు గారు పాలగుమ్మి పద్మరాజు గారు పెద్ద రచయిత ఆయనండి, ఆయన రాశారు. అంతమంది మహానుభావులు పనిచేసిన సినిమా నాకు ఎందుకో అమావాస్య రోజులు చాలా ఆగిపోయింది, సినిమా రెడీ అయిపోయి రిలీజ్ కాలేదు. నేను కొంచెం డిప్రెషన్లో ఉన్నప్పుడు గురువుగారు మళ్ళీ భుజం తట్టి నన్ను ఆయన మళ్ళీ రెండో సినిమా ఎంకరేజ్ చేశారండి. అదే నేను మా ఆవిడ. నేను మా ఆవిడ దాంతో మీరు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు? అసలు ఇంకా నేను వెనక్కి తిరిగి ఇంతవరకు చూడలేదండి లైఫ్లో. చక్కగా ఇప్పుడు చూస్తున్నాను ఏ ప్రొడ్యూసర్ వస్తాడా అని, ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం గ్యాప్ వచ్చిందండి నాకు. మొన్న చేసిందేమో ఎలకామజాక. అలాగా అటువంటి గురువులు ఉన్నప్పుడు శిష్యులకి అసలు లోటే ఉండదండి, టు బి ఫ్రాంక్ చెప్పాలండి, ఒక మాటలో చెప్పలేము ఆయనకండి. ఆయన అలాగే ఒకసారి నేను డైరెక్టర్ని అయిన తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చిందండి నాకు. గ్యాప్ వస్తే ఆయన కాంప్లెక్స్కి రోజు ఆయన దగ్గరికి వెళ్తున్నాను. గురువుగారు అడిగారు, ఏమయ్యా ఏంటి రెగ్యులర్గా వస్తున్నావు, షూటింగ్ ఏమి లేదా అన్నారు. లేదు సార్, గ్యాప్ వచ్చింది అన్నారు. ఆహా అన్నాడు. నెక్స్ట్ డే పిలిచాడు, నరసింహారావు సినిమా స్టార్ట్ చేస్తున్నాం ఆయన నీ డైరెక్షన్లో అన్నాడండి ఆయన. ఐ వాజ్ షాక్డ్ నేను. సార్ ఇంత సడన్ అంటే ఎవరు వస్తారు హీరో అన్నాను. శుభలేఖ సుధాకర్ హీరో అన్నాను. ప్రేమకు 10 సూత్రాలని వెంటనే స్టార్ట్ చేసాడండి ఆయన ఆ సినిమా. అంటే ఆయన చెప్పిన మాట ఒక్కటే నాకు, సినిమా పరిశ్రమలో మనకి గ్యాప్ వచ్చిందంటే మనం వెనకబడిపోయినట్టు లెక్క, మళ్ళీ పలకరించే నాదుడు మనకు ఉండడు, కాబట్టి మనం ఎప్పుడూ రన్నింగ్లో ఉండాలి. వెదర్ ఇట్ సక్సెస్ వచ్చినా ఫెయిల్ వచ్చినా ఫెయిల్ అయినా సినిమా రన్నింగ్లో ఉండాలి మనం అనే వర్డ్ ఆయన గురువుగారు చెప్పారండి. నిజంగా అది జీవిత సత్యం, నిజంగా కూడా. సో ఆ విధంగా మళ్ళీ భుజం తట్టేటికి దాని తర్వాత వరుస హిట్లు పడిపోయినాయండి నాకు. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు అప్పట్లో, వరుసగా ఇద్దరు పెళ్ళాలి, ముద్దురు పోలీసు, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, అత్తింట్లో అద్దె మొగుడు, పెళ్ళానికి ప్రేమ లేక, ప్రియురాలు శుభ లేక, డబ్బారు వచ్చేది వరుసగా, ఇంకా సినిమా మీద సినిమా, సినిమా మీద సినిమా, సినిమా మీద సినిమా, మొత్తం వరుసగా పడిపోయినాయండి. ఇంకో డౌట్ అండి నాకు, మీ గురువు గారు ఏమో అన్ని రకాల సినిమాలు తీశారు, ఎస్, మీరు ఎక్కువగా కామెడీ మూవీస్ తీయడానికి గల కారణం ఏంటి? బుల్లెమ్మ బుల్లోడు అనుకుంటానండి, చలంగారు ఒక సినిమా ఉంది, ఓ పాట ఉంటుంది, ఎక్కడో కూర్చున్నావు ఎక్కడి మా తలరాతల రాస్తున్నావు అని. అలాగే మన చేతిలో ఏమీ లేదండి. నేను గురువుగారి దగ్గర పనిచేసేటప్పుడు సీరియస్గా ఎలా ఉండేవాడిని నేను ఎప్పుడు సెట్లో. మా కొలీగ్స్ అందరూ ఏమనివ్వారంటే, ఒరే రేపు డైరెక్టర్ అయితే జనాన్ని ప్రాణం తీసేస్తాడరా, ప్యాథటిక్ సినిమాలు తీసి సీరియస్ సినిమాలు తీసి వీడు ఇంతారా ఇంక రేపు అనేవారు నన్నండి. కానీ మేము ఎన్నో సినిమాలకు స్క్రీన్ ప్లే చేస్తాం, మన స్క్రీన్ ప్లే చేసేది ఒక భగవంతుడు ఉన్నాడు అక్కడ, ఆ భగవంతుడే నన్ను సినిమా పరిశ్రమకు తీసుకొచ్చాడు, ఆ భగవంతుడే నన్ను కామెడీ సైడ్కి తీసుకెళ్ళాడు.
చూసారా, చందమామ సినిమా రిలీజ్ అయిపోయినప్పుడు, రిలీజ్ కాకుండా ఆగిపోయినప్పుడు నేను అనుకున్నాను, ఏంటిది భగవంతుడు ఎలా చేశాడు, అవకాశం ఇచ్చి ఇచ్చినట్టే ఇచ్చి ఆపేశాడు అని. దేనికి ఆపేశాడు, నా కామెడీ ముద్ర పడ్డం కోసం ఆపేశాడు. నేను మావిడ అనే సినిమా వచ్చింది, అదే ప్రొడ్యూసర్ మళ్ళీ యావండో శ్రీమతి గారు తీశాడు, మళ్ళీ అదే ప్రొడ్యూసర్ నాతోటి ఇల్లంతా సందడి అనే సినిమా తీశారు. మూడు కామెడీ సినిమాలే, కామెడీ డైరెక్టర్గా ముద్ర పడిపోయిందండి. సో ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై, మన ప్రేక్షకులు ఏం కోరుకుంటారో మీరు అది ఎక్కువ ఇంట్రెస్ట్, మనం ఇవ్వాలి. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు అది ఇవ్వాలి, ప్రొడ్యూసర్ ఏం కోరుకుంటున్నాడో ఆ సినిమా నేను చేయాలి. ఓకే, అది చేయగలిగిన రోజుని మనకి సినిమాలు ఉంటాయి. లేదండి మీరు ఆ రూట్లో ఉన్నారు, నేను చేయలేను, నేను సెంటిమెంటల్ సినిమా చేస్తాను అంటే ఇంట్లో సెంటిమెంట్తో కూర్చోవడమే జరిగేపడి కాదు. కాబట్టి నాకు వచ్చిన అవకాశాలన్నీ కామెడీ సినిమాలే వచ్చినాయి. సరే ఏదో ఒకటి డెఫినెట్గా అనుకున్నాను, కానీ ఈ రూటే బ్రహ్మాండమైన రూట్ అని తర్వాత తెలిసింది నాకండి, నాకండి. ఎందుకంటే ఈ ఈ రూట్లో గొప్ప పేరు తెచ్చుకున్నానేమో అని నేను అనుకుంటున్నాను. మంచి పేరు గొప్ప పేరు కాకపోయినా ఓ మంచి పేరు, ఓ ర్యాలీ నడిచిపోరా హాస్య చిత్రాల దర్శకుడుగా తెచ్చుకున్నాను అనేది ఇదండి నాకు. అలాగే రాజేంద్ర ప్రసాద్ మీరు హిట్ కాంబినేషన్ అంటారు, చాలా మూవీస్, దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదండి. ఏంటంటే దర్శకుడు ఏమైతే కోరుకుంటాడో అది కానీ ఆ ఆర్టిస్ట్ చేయగలిగి మనకి రాగలిగితే, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ సరిగా ఉంటే ఎన్నో హిట్ సినిమాలు వస్తాయండి. రాజేంద్ర ప్రసాద్ గారి కంటే ముందు నాకు చంద్రమోహన్ గారు, 24 సినిమాలు చేశానండి. అయితే ఈ జనరేషన్కి పెద్దగా తెలియదు అది. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాల గురించే తెలుసు నాకు ఇక్కడ జనరేషన్కి, నాది రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్. చంద్రమోహన్ గారు నేను 24 ఫిల్మ్స్ నేను మావిడితో స్టార్ట్ అయినటువంటి కాంబినేషను 24 సినిమాల కాంబినేషన్ అండి. అన్నీ వరుసగా హిట్లే, కామెడీ సినిమాలే. అప్పుడు కూడా అలాగే ఒక అండర్స్టాండింగ్ అండి మా ఇద్దరి మధ్యన. అంటే దాన్నే ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు, కెమిస్ట్రీ మనకండి, ఏదో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ ఇట్లాంటి కెమిస్ట్రీ చెప్తున్నారు ఇప్పుడు. అటువంటి కెమిస్ట్రీ మా ఇద్దరికి వర్కౌట్ అయింది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారికి నాకు బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు చంద్రమోహన్ గారి దగ్గర ఎట్లాగా నాకు ఒక గురుభావం ఉంది చంద్రమోహన్ గారితో, ఎందుకంటే కామెడీ అంటే ఏంటో నాకు తెలీదు. తెలియని రోజుల్లో సెట్లో ఆయన చేస్తున్నటువంటి కామెడీని నేను ఆస్వాదించాను, నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి కొంత కామెడీని. గురువు గారి దగ్గర విద్య నేర్చుకుంటే, దాసనారాయణరావు గారి దగ్గర నేను డైరెక్షన్ అనే విద్య నేర్చుకుంటే, కామెడీ అనే విద్య కొంతమంది రైటర్స్ ఒక కాశీ విశ్వనాథ్, ఒక పూసల గారు వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే, అలాగే ఆర్టిస్టుల్లో చంద్రమోహన్ గారి దగ్గర నుంచి సెట్లో అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ అంతా నేర్చుకున్నాను. కాబట్టి ఆయనతో నేను రాజేంద్ర ప్రసాద్ గారితో ఉండే అంత ఫ్రెండ్లీగా ఉండేవాడిని కాదు, ఓ గురుభావం ఓ పెద్దరికు ఆయనతో అలా ఉండేవాడిని. రాజేంద్ర ప్రసాద్ అంటే ఇంకెలా ఉండేదంటే మా ఇద్దరికి అసలు చెప్పాలంటే ఒక బండికి రెండు ఎద్దులు లేదు అనుకుంటే, మన భాషలో మామూలుగా చెప్పాలంటే సంసారంలో భార్య భర్తలు, ఒక రథానికి రెండు చక్రాలు, రెండు చక్రాలు. రాజేంద్ర ప్రసాద్ గారితో మీకున్న అనుబంధము, మిగతా విషయాలన్నీ కూడా ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అలాగే బ్రేక్ఫాస్ట్ షోలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. రేలంగి నరసింహారావు గారు, అటు ఇటు వచ్చి మెయిన్ టాపిక్ వచ్చేసాం మనం. ఏంటంటే అసలు మార్నింగ్ నేను బయలుదేరేటప్పుడు కూడా ఇంట్లో అన్నారు, రేలంగి నరసింహారావు గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను ఈరోజు అంటే, రాజేంద్ర ప్రసాద్ ఆయన సినిమాలు చాలా ఎక్కువ ఉన్నాయి, అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్సే అంటాను అని అన్నారు. అసలు మీ అనుబంధం గురించి మీరు ఇప్పుడే చెప్పారు, ఒక రథానికి రెండు చక్రాలు లాంటి వాళ్ళము. సో అసలు ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ మూవీ, ఏంటి ఏ మూవీతో మీ అనుబంధం మరింత ముందుకెళ్ళిపోయింది? రాజేంద్ర ప్రసాద్ గారు నాకు సెకండ్ హీరోగా వచ్చారండి. ఫస్ట్ ముచ్చటగా ముగ్గురు అనే సినిమా, అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు సనెల్లా సురేంద్ర గారు తీశారండి ఆ సినిమా. దాంట్లో సెకండ్ చంద్రమోహన్ గారు హీరో అయితే ఈయన ఇంకో హీరో, వన్ ఆఫ్ ది హీరో. ఆ విధంగా ఎంటర్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారితో నేను ఫస్ట్ ఫిలిము
హీరోగా భామా కలాప్ అని ఒక సినిమా చేశాను. భామా కలాప్ ఇంకక్కడి నుంచి ఆ భామా కలాపం హిట్ అవడంతో ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే అండి, ఒక సినిమా హిట్ అయితే ఆ కాంబినేషన్ వాడుకోవడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. ఎందుకు వస్తారంటే అక్కడ సేల్ వాల్యూ ఉంటుందండి, ఆడియన్స్లో క్రేజ్ ఉంటుంది, దానికోసం వస్తారు. తప్పు లేదు అదండి. ఆ విధంగా మా ఇద్దరి మధ్యన అనుబంధం బాగా పెరిగిపోయింది. ఎస్పెషల్లీ ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీస్ అనే సినిమా, దా తర్వాత 92లో ఆ ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీస్ సినిమా అండి, జ్యువెల్ రోలు 28 డేస్లో తీసాం మేము అవుట్డోర్లో. 28 డేస్ కంప్లీట్ నాట్ ఇన్ ఈవెన్ 1 మంత్ అండి. 30 డేస్లో తీయడమే కష్టం. ఎందుకు కష్టం అంటే అండి, జ్యువెల్ రోల్ అంటే ఇప్పుడున్న టెక్నాలజీ లేదు మాకు. అప్పుడు ఒక కెమెరా తీసుకుంటే, మనం మిచిల్ కెమెరా అని తీసుకుంటే, ఆ మిచిల్ కెమెరాలో సగం క్లోజ్ చేసి ఒక క్యారెక్టర్ని ఎక్స్ప్లోయిట్ చేసి రెండోది మళ్ళీ తీస్తాం ఇది ఓపెన్ చేసి. అప్పటి వరకు లైటింగ్ స్టడీగా ఉండాలి అవుట్డోర్లో. చీకటి అయిపోతుంది, వర్షం వస్తుంది లేదంటే క్లౌడ్ అడ్డు రావచ్చు. సో ఈ రెండు భాగాలకి మ్యాచ్ అవ్వాలి ఆ లైటింగ్. ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నాయండి, ఇంత కష్టం ఉంది. సారీ, డిఫెక్ట్స్ కాదు, కష్టం ఉంది. అయినా అక్కడ 28 రోజుల్లో జ్యువెల్ రోల్లో చేసాము అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ హీరో అండ్ కెమెరామెన్, శరత్ కెమెరామెన్ అండి. ఆ సినిమాతో మా ఇద్దరికే ఓ ఇద్దరు పెళ్ళాలి ముద్దురు పోలీసులాగే ఇద్దరం అటుకుపోయాం అంతే. ఓకే, ఇద్దరం. దాని తర్వాత వరుస నెక్స్ట్ పిక్చరు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం పడిందండి. అలాగని చెప్పి ఇద్దరం ఆపోజిట్ అయిపోలేదు. అతను ఎదురింటికి వెళ్ళిపోవడం, నేను పక్కింటికి వెళ్ళిపోవడం జరగలేదు. ఆ సినిమాతో మరీ క్లోజ్ అయ్యాం, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం. అంటే ఆ సినిమాలో కాన్సెప్ట్ కూడా అదే, ఎదురింటి మొగుడును పక్కింటి పెళ్ళంతో కనెక్షన్ పెట్టుకున్నాడని కాదు, భార్యాభర్తలైనటువంటి ఇద్దరు ఎదురింట్లో ఒకళ్ళు పక్కింట్లో ఒకళ్ళు ఉండేవారు. అది దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం. ఆ లైక్ దట్ మేము ఇద్దరం కూడా లింక్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి వరుసగా పిక్చర్ మీ పిక్చరు చేసుకుంటూ వెళ్ళామండి. అయితే ఆడియన్స్ కూడా మాకు అంత ఆదరించారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒక స్టేజ్లో ఏమవుతుందంటే అండి, బోర్ కొట్టేస్తుంది, మొనాటనస్ వచ్చేస్తుంది. ఆ మొనాటనస్ని ఎలా బ్రేక్ చేయాలి అని మేము అనుకోవడంలో ఏముందంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళంలో ఏం చేసాం మేము, పిసినారతనం మీద వెళ్ళాను. ఆ పిసినారతనాన్ని మళ్ళీ ఎక్కడ రిపీట్ చేయలేదు నేను ఇంకా. అలాగే ఇద్దరు పెళ్ళాలి ముద్దురు పోలీసు, ఓ ఇద్దరు పెళ్ళాల మధ్యన కన్ఫ్యూజన్ పోలీసుడికి, అది కూడా తమాషా. ఒకడు ఇద్దరు పెళ్ళాలతో సఫర్ అవ్వడం కాదు, జ్యువెల్ రోల్ ఉండి హీరోకి ఒకడికి ఇద్దరు పెళ్ళాలు ఉంటే ఆ ఇద్దరు పెళ్ళాలు ఈ ఇద్దరు మొగుడుతోటి ఎలాగెట్టుకు వచ్చారు, మొగుడు కాని మొగుడు అసలు మొగుడు, అది కాన్సెప్ట్ అండి దాంట్లో. అలాగే కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెళ్ళానికి ప్రేమ లేక ప్రయోజనాలకు శుభ లేక అని తీసామండి. అది ఇద్దరు పెళ్ళాలు అనుకునే కాన్సెప్టే కానీ ఇద్దరు పెళ్ళాలు కాదు, విచిత్రం అది. పెళ్ళానికి ప్రేమ లేక ప్రియురాలికి శుభ లేక అన్నారు కదా, ఇందులో నుంచి ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దామండి ఇప్పుడు. షూర్, తప్పకుండా. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు, ఆ మాత్రం బుద్ధుండక్కర్లా. ఈ సంబంధం కానీ మీరు చేసుకున్నట్లయితే ఈ డబ్బు నాకు వస్తుంది, నా పెళ్ళానికి వస్తుంది, ఆ తర్వాత నా కొడుకు వస్తుంది. చాలు చాలే, ఈ సంబంధం చూసిన చాలు కానీ అది కాదండి, నేను చెప్పేది. బ్రహ్మానందం ఏంటంటే అలా ఊగుతున్నారు, అది ఒక విచిత్రమైన సన్నివేశం అండి. ఆ పిక్చర్లో క్యారెక్టర్ అంతా అంతే బ్రహ్మానందంది.
అలా ఊగుతానే ఉంటాడు. ఎందుకు ఊగుతూ ఉంటాడంటే, మా రైటర్ కాశీ విశ్వనాథ్ గారు ఉన్నాడు ఆ సినిమాకి రాసిన ఆయన. వైజాగ్లో స్టోరీ డిస్కషన్కి వెళ్ళినప్పుడు అల్లుడికి భోజనానికి పిలిచాడు. భోజనానికి వెళ్ళాను. భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ టేబుల్ మీద భోజనం పెట్టింది. నేను వెళ్ళి కూర్చున్నాను. జనరల్గా వెండి కంచం, మామూలు కంచం పెట్టారు. అక్కడ కంచం లేదు, వెండి కంచం ఒకటే పెట్టారు. పెడితే నేను వెళ్ళి అవతల కుర్చీలో కూర్చున్నాను, వెండి కంచం దగ్గర కాకుండా. జనరల్గా వెండి కంచం వచ్చి ఇంట్లో వానరస్ తింటారు కదా అని. అవి ఇవే అన్నయ్య గారు అదేంటి అక్కడ కూర్చున్నారు, మీరు ఇక్కడ కూర్చోండి అందావుడి. మరి కాశీ గారికి కంచం వస్తుందండి, వస్తుంది అని అందుకే నేను ఈ కంచంలో కూర్చున్నాను. నాకు వడ్డిస్తున్నారు. అదేంటండి కాశీ గారికి కంచం పెట్టండి, వడ్డించండి, నాకు వడ్డిస్తున్నారు అంటే వస్తుందండి, వస్తుందండి అంటున్నారు. నాకు వడ్డించేసారు, అయిపోయింది, నేను తినకుండా కూర్చున్నాను. ఈ లోపల కాశీ గారికి భోజనం పెట్టండి అన్నాను నేను. క్యారేజీ తీసుకొచ్చారండి. ఆ క్యారేజీకి ఒక ఆకు ఉందండి. కాశీ గారు ముందు పెట్టారు, నేను అలాగే అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాను. ఆకు తీసుకున్నాడు, వేసుకున్నాడు, కడుక్కున్నాడు, ఆ క్యారేజీ తీసేడు, ఇలా పెట్టాడు, భోంచేస్తున్నాడు, నేను భోంచేస్తున్నాను. ఏమండి నాకు పంచభక్ష పరమాన్నాలు పెట్టి ఆయనకేంటి హోటల్ నుంచి క్యారేజీ తెప్పించారు అని. కాదంటే చూడండి ఈ ఫుడ్ ఆ ఫుడ్ ఒకటేనండి అంది ఆవిడి. అవును ఒకటే, ఏంటండి ఇది అన్నాను. ఏమీ లేదండి, మద్రాసులో ఆయన 25 రోజులు ఉంటున్నాడు, 5 రోజులు ఇక్కడికి వస్తున్నాడు, పంచభక్ష పరమాన్నాలన్నీ వండి పెడుతున్నాం మేము, పెడతా ఉంటే కూర్చుని ఆయన ఇలా తిని వాసన చూసి వదిలేస్తున్నాడు. ఆయన సహించట్లేదు, 2 ముద్దలు తిని లేచిపోతున్నాడు. ఎందువల్ల ఇలా జరుగుతుంది అని ఆలోచించాను. అప్పుడు తట్టింది నాకు, 25 రోజులు హోటల్ భోజనం చేస్తున్నాడు కదా ఆయన, 5 రోజులు ఇక్కడ ఇంటి భోజనం పట్టలేదు ఆయనకి. ఇంట్లో వండేసి క్యారేజీలో పెడితే ఆ ఫీలింగ్ వచ్చి తింటాడని పెట్టి పర్దం పెట్టాడంటే అప్పుడు నుంచి తింటున్నాడు ఈయన అన్నాను. కాశీ గారితో చెప్పాను నేను, ఏమంటే ఈ క్యారెక్టర్ చాలా బాగుంది పెట్టండి సార్ అని. అప్పుడు ఏం చేశాడంటే ఈ క్యారెక్టర్ బ్రహ్మానందానికి పెట్టాడు. బ్రహ్మానందం గారు ఏంటంటే రిటైర్డ్ టీసీ, ఆయనకి ట్రైన్లో ఎప్పుడూ ఆ ఇల్లా ఉంటుంది కదా ఊగుతూను, ఆ ఊగుతూ భోంచేయడం, ఆ ఊగుతూ పడుకోవడం, ఆ ఊగుతూ ఉంటేనే అలవాటు అవుతుంది. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా అతని లైఫ్ అదే ప్రతిబింబించిందండి. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఆ క్యారెక్టర్, సూపర్గా చాలా బాగాను మాకు. అయితే మనం సినిమాల్లో కూడానండి డైరెక్టర్ అబ్జర్వ్ చేయవలసింది, స్టోరీ రైటర్ అబ్జర్వ్ చేయవలసింది సొసైటీనండి. సొసైటీలో జరుగుతున్న సంఘటనలు కానీ, క్యారెక్టర్లను కానీ, కథలను కానీ, ఒక జీవితాన్ని కానీ తీసుకుంటేనే సినిమా, దాన్ని సినిమాగా మలచవచ్చు. దానివల్ల నాకు అర్థమైంది అప్పుడండి. అదే నిజమే, నిజ జీవితంలో జరిగే విషయాలనే సినిమాలో ప్రతిబింబించే విధంగా తీయడం అనేది డైరెక్టర్ స్పెషాలిటీ. లేదా కథలు ఎక్కడి నుంచి వస్తాయండి మనకి? కొన్ని జీవితాల నుంచే కథలు వస్తాయి. సొసైటీలో ఉన్న కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచే క్యారెక్టర్లు వస్తాయి మనకండి. మ్యానరిజమ్స్ సొసైటీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి. అందుకనే సొసైటీ మీద కన్ను ఉంచాలి రచయిత కానీ దర్శకుడు కానీ. అందుకని ఆ క్యారెక్టర్ చెప్పగానే రచయిత ఏం చేశాడు, అలా మలిచాడు ఆ క్యారెక్టర్ని. ఆయన అద్భుతంగా మలిచాడు, గొప్ప రెస్పాన్స్ వచ్చింది నాకు. చూస్తూనే డౌట్ వచ్చే విధంగా ఉంది, ఎందుకలా ఊగుతున్నాడు. అది సినిమా చూస్తే తెలుస్తుంది. పడుకున్నప్పుడు కూడా ఏం చేస్తాడంటే అలాగే బ్రహ్మానందం టేప్ రికార్డర్ పెట్టుకుని ఆ ట్రైన్ వెళుతున్న సౌండ్ పెట్టుకుంటాడు. సౌండ్ పెట్టుకుని ఇలా ఊగుతూ పడుకుంటాడు. పొరపాటున వాళ్ళ ఆవిడ శ్రీలక్ష్మి వచ్చేది ఆపేస్తే వచ్చేసింది. పెళ్ళానికి ప్రేమ లేక, ప్రియురాలికి శుభ లేక, అసలు టైటిలే చాలా డిఫరెంట్ గా ఉంది. అవును, పెళ్ళానికి ప్రేమ లేక, ప్రియురాలికి శుభ లేక అంటే ఇతను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అమ్మాయి లవ్లో పడతాడు తెలియకుండా. పడిన తర్వాత క్యాంప్ వెళ్తాడు హీరో. క్యాంప్ వెళ్ళినప్పుడు పెళ్ళానికి లెటర్ రాస్తూ, ప్రియురాలికి లెటర్ రాస్తూ పొరపాటున ఏం చేస్తాడంటే ప్రియురాలకు రాసినటువంటి అడ్రస్లోనేమో ఈ కవర్ లెటర్ అక్కడ పెట్టేస్తాడు. పెళ్ళానికి రాసిన లెటర్ ఏమో ప్రియురాలకి, ప్రియురాలకు రాసిన లెటర్ ఏమో పెళ్ళానికి పెట్టేస్తాడు. అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది. లేక ప్రియురాలకి శుభలేఖ కాదండి. సో పెళ్ళానికి ప్రేమలాగా వెళ్ళింది, ప్రియురాలకేమో ఒక శుభలేఖ లాంటి శుభవార్తలు వెళ్ళినాయండి. బాగుంది. ఇంకో క్లిప్పింగ్ చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది అండి ఇందులో నుంచి. డెఫినెట్గా తప్పకుండా చూద్దామండి. ఏమిటండి ఆ కంగారు, ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి? వెళ్ళిపోతాం. ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చావు, ఏదైనా ఊరెళ్తావా? లేదు, ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను. అదే కదా. అమ్మో ఏంటండి, నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు, పెట్టి పట్టుకోండి.
ఇక్కడే ఉండు, ఒక్కరోజు ఇప్పుడే వస్తా. ఆమె ప్రియురాలండి. అమ్మాయి ప్రియురాలండి, సూట్ కేసు పట్టుకుని వచ్చేసింది ఇంట్లో. అదే అదే. సరే అండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ మిగతా విషయాలు మాట్లాడుతాం. బ్రేక్ఫాస్ట్ షోలో ఇంకో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ సార్. రేలింగ్ నరసింహారావు గారు, అసలు ఒక సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకో సినిమా గుర్తొచ్చేస్తుంది, ఇంకో సినిమా గురించి మాట్లాడదాం అనుకుంటే మరో సినిమా గుర్తొస్తుంది. మీ లిస్ట్ అలా ఉంది మరి, నేను ఏం చేయలేను, టైం చాలా తక్కువగా ఉంటుంది. సో డబ్బెవరికి చేదు అనే సినిమా గురించి విన్నాను, ఆ సినిమా కూడా చాలా మంచి సినిమా. దాని విశేషాలు ఏంటి? అది చాలా మంచి సినిమా అండి. అంటే ఈ ప్రపంచంలో డబ్బు అనేది ఎవరికి ఇంపార్టెంట్ కాదు. ఈవెన్ డబ్బు అనేది ఒక తల్లి బిడ్డల మధ్యలో కూడా విభేదం సృష్టిస్తుంది. ఎఫెక్షన్ అనేది డబ్బు రూపంలోనే ఉంటుంది అనే చెప్పగలిగినటువంటి సినిమా అండి అది, డబ్బెవరిచ్చేది. ఆ డబ్బెవరిచ్చేదులో ఒక కామెడీ ఇన్సిడెంట్ ఉందండి. సినిమా ప్రారంభానికి ముందే, అంటే మరి నేను కామెడీ డైరెక్టర్ అవడం వల్ల ఆ కామెడీ ఇన్సిడెంట్లు అన్ని నాకే జరుగుతాయో మరి ఏంటో నాకు తెలియదండి. లేదండి, మీరు సహజంగా జరిగే ప్రతి విషయాన్ని కూడా సున్నితంగా హాస్యంగా తీసుకుని హ్యాపీగా ముందుకెళ్తున్నారు, అందువల్ల మీకు. మేము పోతరాజు గారు అని మేకప్ మ్యాన్ అండి ఆయన, వాళ్ళ అల్లుళ్ళు ఆ సినిమా తీస్తున్నారు. డబ్బెవరు చేతి తీయాలన్న డైరెక్షన్లో ఆ మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు నావల్ అండి అది ఉన్నాం. సరే అని చెప్పి ఏం చేసామంటే, పోతరాజు గారికి శోభన బాబు గారికి మంచి అనుబంధం ఉందండి. శోభన బాబు గారితో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా సినిమాలు చేశాను. గురువుగారి సినిమాలు, దాసనారాయణ గారి సినిమాలు, గురువుగారి బలిపీఠం, ఇట్లాంటి చాలా సినిమాలు చేశానండి. ఏమయ్యా మనం శోభన బాబు గారిని కలిసి ఓపెనింగ్ పిలుద్దామయ్యా అన్నాడండి. డబ్బెవరికి సినిమా, డబ్బెవరికి చేదు సినిమాకండి, వెళదామండి అన్నాను. అడ్రస్ ఎక్కడో కనుక్కోండి, ఆయన రేపు షూటింగ్ కదా అన్నాడు. కనుక్కుంటాం లేవయ్యా అన్నాడు. తెల్లారి పొద్దున్న మీట్ అయ్యాం. ఎక్కడ సార్ షూటింగు అన్నాను. మహాబలిపురంలో నుండి అన్నాడు ఆయన పోతరాజు గారు. మహాబలిపురంలో ఎక్కడ కనుక్కున్నారా అన్నాను. అక్కర్లేదయ్యా, ఈజీ అయ్యా. అదేంటి సార్ చాలా స్పాన్ అది మహాబలిపురం అంటే, ఎక్కడ ఏ విధులు జరుగుతుందో తెలుసుకుంటే బెటర్ కదా మనం టైం వేస్ట్ కాకుండా అన్నాను. నీకు మీకు అక్కర్లేదయ్యా, నువ్వు రా నా కూడాను అన్నాడు పోతరాజు గారు. అందుకే కారులో ఎక్కేవండి, వెళుతున్నామండి. ఎక్కడికి వెళ్ళాలి సార్ అన్నాడు ఆయన మహాబలిపురం అన్నాడు డ్రైవర్తో. వెళ్ళాం మహాబలిపురం. ఎక్కడికి వెళ్ళాలి సార్ అన్నాడు డ్రైవరు. మేఘాలు ఎట్టున్నాయి చూడబోయా అన్నాడు. నాకు అర్థం కావట్లేదు, ఇటు సైడ్ మేఘాలు ఉన్నాయి సార్ అన్నాడు. అటు వెళ్ళమన్నాడు. వెళ్ళాం సార్, వచ్చాను సార్ ఇటు అన్నాడు. వర్షం ఎక్కడ పడుతుందో చూడబోయా అన్నాడు. ఆ పక్కన పడుతుంది, అటు వెళ్ళాడు. ఇదేంటిది వర్షానికి ఆయనకున్న లింక్ ఏంటి? లింక్ ఏంటో నాకు అర్థం కాలేదండి. వెళ్ళామండి, నిజంగానే అక్కడ వర్షం పడుతుంది. విజయబాబు రెడ్డి గారు షూటింగ్ జరుగుతుంది శోభన్ బాబు గారితో. గొడుగులు వేసుకుని అరుగు మీద కూర్చుని ఉన్నారు శోభన్ బాబు గారు, మొత్తం హోల్ స్టాఫ్ అంతా.
ఏంటి సార్ పోతరాజు గారు ఇది అన్నాను. శోభన్ బాబు గారితో అవుట్డోర్ షూటింగ్ అంటే వర్షం అయ్యే సమస్య లేదు. అదేంటి సార్ అన్నాను. అదో సెంటిమెంట్ అయ్యి ఆయనతో అవుట్డోర్ సీన్ తీయలేం, చాలా కష్టమైన విషయం అది. అవుట్డోర్ అన్నామంటే తెల్లారేడిపూడికి ఎంత ఎండ ఉన్నా సరే వర్షం వచ్చేస్తుంది అన్నాడు. సరే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏమయ్యా ఏంటి నరసింహరావు వేసుకుని వచ్చావు నా దగ్గరికి సినిమా తీద్దామనా నా ఆయన డైరెక్షన్లో నాతోటి అన్నాడు. అంటే సినిమా తీయడం వరకు కరెక్టే కానీ నీతో కాదని అడిగిన, అంత చనువు ఉంది వాళ్ళిద్దరికి. అదేంటిది అన్నాడు. ఏమీ లేదు, ఒక సినిమా తీస్తాను డబ్బు ఎవరికి చేదు అని సినిమా, దాని టైటిలే డబ్బు ఎవరికి చేదు, నేనే కదా హీరోని అన్నాడు, నువ్వు కాదు హీరో అన్నాడు. అదేంటిది అన్నాడు. అందరికి చంద్రమోహను, రాజేంద్ర ప్రసాదు, శరద్ బాబు ముగ్గురు హీరోలు. మరి నేను ఎందుకు అయ్యా మరి అన్నాడు. నువ్వు క్లాప్ కొట్టడానికి ఓపెనింగ్ క్లాప్. ఓపెనింగ్ క్లాపా? అంటే నన్ను సినిమా హీరోగా పెట్టుకుని సినిమా తీయో, క్లాప్ కొట్టడానికి అన్నాడు. ఎందుకయ్యా, నీతో సినిమా తీసుకుని లక్షలు పాడు చేసుకునేదానికంటే క్లాప్ కొట్టించుకుని లక్షలు సంపాదించుకోవడం బెటర్ కదా. అంటే వాళ్ళకి అంత చనువు ఉందండి. అదే అదే. కానీ ఆ సినిమా అండి నిజంగానే శోభన్ బాబు గారు హస్తవాసి అద్భుతం, అసలు హస్తం సూపరు. 100 డేస్ ఆడిందండి ఆ సినిమా. ఎంత చక్కని సెంటిమెంటల్ సినిమా అంటే తెలియని, అంటే కామెడీతో కూడుకున్న సెంటిమెంట్ అండి. దాంట్లో వీరభద్రరావు క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్, అతనికి 3 కూతుర్లు, 1 కొడుకు. ఆయన దగ్గర పనిచేసేది వేలు. ఒకరోజు వేలుకిని వీరభద్రరావుకిని ఒక డిస్కషన్ వచ్చిందండి. ఏమని, వేలు అన్నాడు, రే నీ డబ్బును చూసి నిన్ను ప్రేమిస్తున్నారా నీ కూతుర్లును నీ అల్లుళ్ళును, నిన్ను నిజంగానే ప్రేమించట్లేదు, నీ మధ్యన ఆత్మీయత లేదు, నా నాన్న అనే ఆత్మీయత లేదు అన్నాడు వేలు. లేదురా, నా కూతుర్లు అటువంటి వాళ్ళు కాదు, నా అల్లుళ్ళు అటువంటి వాళ్ళు కాదు, నేనంటే ప్రాణం అని ఛాలెంజ్ చేశాడు. ఓకే ఛాలెంజ్ అనుకున్నారు. వీరభద్రరావు చచ్చిపోయినట్టు నటించాడు. నటించిన తర్వాత వీళ్ళు డబ్బు కోసం ఎంత కొట్టుకున్నారు, 3 కూతుర్లు 3 అల్లుళ్ళు అనేది సినిమా అండి. అద్భుతమైన సినిమా అది. నిజంగా అలాంటి థాట్ రావడం కూడా చాలా, ఎస్పెషల్లీ 90 డేస్కి అది మంచి సినిమా. చాలా చాలా సూటబుల్, చాలా అసలు సూటబుల్ సబ్జెక్ట్ 90 డేస్ ఎట్ ప్రెజెంట్ సొసైటీకి అండి, డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ అలా మారిపోయిందండి, డబ్బుతో ముడిపడిపోయింది. ఇంకా ఆ రోజుల్లో మనకి అనుబంధాలు ఆత్మీయతలు అన్నీ ఉన్నాయి, ఈరోజు అన్నీ కొరవడిపోయినాయండి. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అయిపోయి, ఆర్థిక సంబంధాలు అయిపోయినాయండి. కన్న తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వేసేస్తున్నారండి, టోటల్గా చూడట్లేదు. ఎక్కడో ఫారెన్లో ఉండి డబ్బు పంపిస్తాము, కర్మకాండాలు జరిపించండి అంటున్నారు. ఇలాగ డబ్బుతో అనుబంధాలు పెరిగిపోయినటువంటి రోజులు ఇప్పుడు. ఇప్పుడు ఈ రోజుకి ఆ సినిమా అత్యద్భుతమైన సినిమా. ఇప్పుడు అర్జెంట్గా ఒక క్లిప్పింగ్ చూడాలండి. అలాగే తప్పకుండా. ఏమిటిది అయిన వాళ్ళు ఎవరు లేకుండా నువ్వు నా గుండె పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. 100,000 రూపాయలు ఖర్చు పెట్టి గ్రాండ్ గా పెళ్లి చేస్తానన్నారు మా నాన్న. మమత ఏమండి, మీరు ఉద్యోగం మానేసి వేరే ఏదైనా వ్యాపారం పెట్టండి, నేను కూడా హెల్ప్ చేస్తాను. నేను బాగా డబ్బు సంపాదించాక నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. ఎవరిని? పొండు మిమ్మల్ని. థ్యాంక్ యూ. బ్రేక్ఫాస్ట్ షోలో ఇంకో షార్ట్ బ్రేక్. అయితే అండి, అసలు నిజంగా ప్రతి సినిమా కూడా
సామాజిక పరిస్థితుల్ని ప్రతిబింబించే విధంగా సున్నితమైన హాస్యంతో చాలా చక్కగా ఏ దేని గురించి మాట్లాడినా కూడా ఇంకొక దాని గురించి మాట్లాడాలా అనిపించే విధంగా ఉన్నాయి. మొన్నటి ఎలుక మజాక వరకు, ఎలుక మజాక సినిమా కూడా చాలా హాస్యంతో ముడిపడిపోయింది. ఓకే, అసలు మీ ఫ్యామిలీ లైఫ్ గురించి మనం మాట్లాడనే లేదు. కుటుంబం అంటే ఫ్యామిలీ, పిల్లలు ఎంతమంది, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? నాకు భార్య ఒక ఆవిడే, అంటే కాదు కాదు ఇద్దరు సినిమాలు చాలా ఇద్దరు పెళ్ళాలి, ముద్దురు పోలీసు, చలాకీ మొగుడు, చేతస్థ పెళ్ళాలి, అయితే పెళ్ళానికి ప్రేమ లేక ప్రియురాకు శుభ లేక ఇట్లాంటి సినిమాలు తీసాడు కాబట్టి ఇద్దరు ఉంటారేమో అనుకుంటారు. అందుకే నాకు ఒకే భార్య అంటే. ఓకే, నోట్ చేసుకున్నారు అందరు. ఇద్దరు పిల్లలండి, మగ పిల్లలు, ఆడపిల్లలు లేరండి. ఏమంటే ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అంటే ఒక బాబు ఏమో ఇప్పుడో థెరపిస్టు, ఇంకో బాబు ఏమో డెలైట్ అని కంపెనీలో అమెరికాలో వర్క్ చేస్తున్నాడు. కోడళ్ళు, ఇద్దరు కోడళ్ళు, ఒక మనవడు, ఒక మనవరాలు. ఇద్దరు కోడళ్ళు అత్యద్భుతం మాదండి, సూపర్. మా ఫ్యామిలీ మాత్రం అదండి డెఫినెట్గా. నాకు పెళ్ళైన మరుకు సంవత్సరమే స్టార్ట్ అయ్యింది నా జాతకం అండి. పెళ్లి చూపులకి నేను అమ్మాయిని చూసిన తర్వాత మా గురువుగారికి చూపించాను ఈ అమ్మాయిని. ఆయన అయ్యప్ప స్వామి డ్రెస్లో ఉండ దాసనారాయణ గారు, ఆయన ఒకటే చెప్పాడు మా నాన్నగారిని పిలిచి, అస్సలు మీరు పట్టణ మా నాన్నగారు కట్నాలు కానుకలకి ఎగెనిస్ట్ అండి, ఇవన్నీ మీరు వెంటనే అబ్బాయికి పెళ్లి చేసేయండి, పెళ్లితోటి అబ్బాయి లైఫ్ టర్న్ అవుద్ది అన్నాడు ఆయన అయ్యప్ప డ్రెస్లో ఉండి. నిజంగా కూడా 79 మార్చి ప్యారిస్ అయిందండి, 80లో నేను డైరెక్టర్ అయిపోయాను. 80లో డైరెక్టర్ అయ్యాను. ఈరోజు వరకు వెనక్కి తిరిగి చూడలేదు. ఈ రోజుకే కాదు, ఇప్పుడు సినిమాలు కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఫైనాన్షియల్లీ ఏ రోజు సఫర్ కాలేదండి. ఓకే, సో అందుకనే అంటారండి ఇంటికి దీపం వెళ్ళాలి, లేకపోతే ఆడది ఇంట్లోకి వచ్చినా లేకపోతే ఇంకొక ఏదో అడుగు పెట్టినా వేళ విశేషం అంటారు చూడండి, బిడ్డ వచ్చిన విశేషం. అయితే మీరు ఇంతకుముందు అన్నారు కొంత గ్యాప్ వచ్చినా కూడా అనే విషయం. సినీ పరిశ్రమ అంటే రంగుల ప్రపంచం అవును, కాబట్టి ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండదు, ఉండదు. అయితే మీరు స్టార్ట్ చేసిన రోజుల్లో నుంచి ఇవాల్టి రోజుల వరకు మనం మాట్లాడుకుంటే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయండి? అప్పుడు టాలెంట్కి ఎలా విలువ ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇలా రకరకాల ఉంటాయి కదా. అవునండి. సో ఆ పరిస్థితులు అప్పటికి ఇప్పటికి మీరు కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది? అంటే అప్పటికి ఇప్పటికి టెక్నాలజీ బ్రహ్మాండంగా పెరిగిందండి. అంతే, అంత శ్రమ ఇప్పుడు లేదు. టెక్నాలజీ సైడ్ సూపర్. అసలు మనం ఏ షాట్ తీయాలన్నా కూడా, ఇదివరకు మనం ఫ్లయింగ్ షాట్ తీయాలి అంటే ఫ్లైట్ తెప్పించేవాళ్ళం, ఇప్పుడు ఫ్లైట్ అక్కర్లేదు, మీకు రిమోట్ కంట్రోల్లో మనం తీసేయచ్చండి టోటల్గా. అలాగే మాస్క్ షాట్లు తీయాలంటే ఇదివరకు మనం అవస్థలు పడేవాళ్ళం, ఇప్పుడు అవి ఎక్కర్లేదు మనకండి టోటల్గా. లైటింగ్ కూడా ఇప్పుడు కొంచెం డల్ అయినా కూడా బెటర్మెంట్ ఇమీడియట్లీ కెమెరాలో చేసేసుకోవచ్చు, లేకపోతే గ్రేడింగ్లో చేసేసుకోవచ్చు. ఇట్లాంటి టెక్నాలజీ చాలా అత్యద్భుతమైన టెక్నాలజీ వచ్చేసిందండి. ఇదివరకు ట్రాలీ ట్రాక్ వేయాలి అంటే ట్రాలీ సెట్ చేసి ట్రాక్ ఎక్కించి దాన్ని ఒడిదుడుకులు లేకుండా ఇన్ని చూసేవాళ్ళం, ఇప్పుడు అవన్నీ అక్కర్లేదండి, మీకు సూపర్గా వచ్చేసినాయి ఇప్పుడు టోటల్గా మనకి టెక్నాలజీ సైడ్. అది పక్కన పెడితే ఇకపోతే వీళ్ళు ఎక్స్పెండిచర్, అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తున్నారండి. మీరు అన్నారు కదా ఇంతకుముందు ముగ్గురు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ముగ్గురు ఉంటే ఇప్పుడు 30 మంది అయ్యారు. అలాగైపోయిందండి. స్టోరీ డిస్కషన్ పేరు చెప్పి హోటల్ రూమ్లో పెట్టి దానికి బోల్డ్ ఖర్చు పెట్టేస్తున్నారు. మరి ఇప్పుడు వస్తున్నటువంటి డైరెక్టర్స్ అంటే మీరు దాదాపు 46 సంవత్సరాలుగా ఈ రంగాన్ని ఏలుతున్నారు, 46 ఇయర్స్. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి డైరెక్టర్స్లో ప్రతిభ కలిగినటువంటి డైరెక్టర్లు, బాగా చేస్తున్నారు అనిపించిన డైరెక్టర్లు ఉన్నారండి? కొంతమంది డైరెక్టర్లు ఈ మధ్య నేను చూశాను, వాళ్ళు ప్రొడ్యూసర్ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన సినిమాలు స్క్రిప్ట్ తయారు చేసుకుని బ్రహ్మాండంగా వెళ్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మంచి క్వాలిటీ కూడా ఇస్తున్నారు తక్కువలో కూడా. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక సినిమా హిట్ అవ్వగానే ఆడికంటే మనం గొప్పగా తీయాలి కాబట్టి ఎంత చేద్దాం, లేదా అక్కడికి వెళదాం, వాడు అమెరికా వెళ్ళాడు కాబట్టి మనం చంద్రమండలం వెళ్ళడం, ఇట్లా ఏంటంటే అది సబ్జెక్టు డిమాండ్ని బట్టి మీరు వెళ్ళాలి కానీ వాడు తీసాడు వీడు తీసాడు అని చెప్పి పెంచుకుంటూ వెళ్ళిపోయి ప్రొడ్యూసర్ని సర్వనాశనం చేయడం తప్పించి ఇంకా ఏముందండి ఇది? ఆ డబ్బులు ప్రొడ్యూసర్గా మిగిల్చండి, నేను ఇదండి మిగిల్చట్లేదు. కొంతమంది డైరెక్టర్లు చేస్తున్నారు ఆ విషయాన్ని, మంచి సినిమాలు కూడా తీస్తున్నారండి కొంతమంది డైరెక్టర్లు, సమస్య లేదు.
46 సంవత్సరాలుగా సినీ రంగంలో మీరు అందుకున్నటువంటి అవార్డులు, రివార్డులు, ప్రశంసలు వాటి గురించి చెప్పండి. నేను నంది అవార్డు తీసుకున్నానండి, ఒకే ఒక నంది అవార్డు. అది సుందరి సుబ్బారావు అని రామోజీరావు గారు తీసిన సినిమా సుందరి సుబ్బారావు, మన మయూరి ఫిల్మ్స్ వాళ్ళు వాళ్ళదండి. అది తప్పిన తర్వాత నాకు మామూలు అవార్డ్స్ చాలా వచ్చినాయండి. వంశీ అవార్డ్స్, రేలంగి ఆర్ట్స్ అకాడమీ, ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డ్స్, ఇలాంటివి చాలా అవార్డ్స్ వచ్చినాయండి. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా నేను మా డైరెక్టర్స్ అసోసియేషన్కి నేను కమిటీ మెంబర్గా పనిచేశాను, వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. తర్వాత నంది అవార్డ్స్, టీవీ నంది అవార్డ్స్ జ్యూరీ చైర్మన్గా పనిచేశాను, చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ మెంబర్గా పనిచేశాను. మీతో మాట్లాడుతుంటే అసలు సమయమే తెలియడం లేదు. సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా మనం ఇంకొక 2-3 ఎపిసోడ్స్ చేసినా కూడా టైం సరిపోయేటట్టు అనిపించట్లేదు. ఒక చిన్న మాట నేటి యువతరానికి, ఇప్పుడు డైరెక్షన్ చేయాలనుకునే వాళ్ళకి లేదా ఆర్టిస్టులుగా రావాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఒక్క మాటతో మనం కార్యక్రమం. ఏమీ లేదండి, డెడికేషను, డిసిప్లిను, పంక్చువాలిటీ ఈ మూడు జీవితంలో మర్చిపోకుండా పాటిస్తూ, ఇందాక బిగినింగ్లో మీరు వేశారు ఈ ప్రోగ్రామ్ బిగినింగ్లో, ఈరోజు మంచి మాట, మంచి మాట అని వేశారు అబ్దుల్ కలాం గారిది, విజయాలు ఒక్కటే నీకు దారి బ్రతుకు తెరువుని చూపిస్తాయేనో లేకపోతే తీస్తాయని, అపజయాల నుంచి కూడా నేర్చుకోవచ్చు మనం అనండి. ఎగ్జాక్ట్లీ. సో అది కూడా తెలుసుకోగలిగితే యూత్ ఇప్పుడు డెఫినెట్గా బ్రహ్మాండంగా ఉంటుందండి లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ మీతో మాట్లాడడం నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది, ఒక ఎడ్యుకేషన్ లాగా అనిపించింది. ఇది 46 సంవత్సరాలుగా తీసినటువంటి 75 సినిమాలే కాదు, మరెన్నో సినిమాలు ప్రేక్షకులకు చేరువయ్యే రీతిలో మీ దగ్గర నుంచి రావాలని, భగవంతుని మీకు నిండు నూరేళ్ళ ఆయుష్ను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, గుడ్ డే.